ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ కొండేటి విజయలక్ష్మి చర్యలు చేపట్టారు. గత 15 సంవత్సరాలుగా స్థానిక ప్రాథమిక పాఠశాల వద్ద ఆర్ఎన్పి రోడ్డు తోము పోడుపోయింది. ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తున్నారు. స్థానిక రామాలయం వద్ద డ్రైనేజ్ తోము 15 సంవత్సరాలుగా పోడుపోయి వర్షాలు కురిసినప్పుడు డ్రైనేజీలో ప్రవహించవలసిన నీరు రోడ్డుపై ప్రవహించేది. ఈ సమస్య పరిష్కారానికి తోము పోడుకు తీయించారు. అంబేద్కర్ కాలనీలో డ్రైనేజీలు పూడిపోయి ముళ్ళ చెట్లు పెరిగాయి. మంగళవారం ప్రొక్లేమ్తో ముళ్ళ చెట్లు తొలగించి నిరుపయోగంగా ఉన్న బావిని సర్పంచ్ కొండేటి విజయలక్ష్మి బాగు చేయించారు. గ్రామంలోని అన్ని రోడ్లు డ్రైనేజీలు పూడుకు తీయించనున్నట్లు ప్రజాటీవీకి తెలిపారు. పంచాయతీ ఎన్నికల ముందు కొండేటి విజయలక్ష్మి అంగన్వాడీ టీచర్గా పనిచేసి పదవి విరమణ పొందారు. పంచాయతీ ఎన్నికల ముందు కొండేటి విజయలక్ష్మి ప్రజాటీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ప్రభుత్వం నుండి నిధులు రాకపోగా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. ఆ దిశగా ముసునూరు పంచాయతీలు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసి చూపించారు. డ్రైనేజీ వీధి లైట్ల సమస్యలు లేకుండా నిరంతరం పనిచేస్తున్నారు. ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.